Yes, so hi friends, welcome back to our channel, Kanna's Tech and Technews episode number 45. So friends, ippatlani ee roju kuda chaala interesting techniques ami mundike ed raavadam jarigindi. Modatiga Realme nunchi Realme X7 Max ee roju mana India lo sale ki aithe vachindi. Madhyanam 12 gantalaki Flipkart and vaatiki sambandhi Realme stores lo manaki sale ki aithe vachindi. 26999 rupayalaki base variant kinda 8GB RAM 128GB variant manandariki telisinde. Evarana sale lo participate chesinatlayite matram kachithanga mana channel okkasari kinda comment box lo comment cheyandi telusukovalanundi. So ide kaadu inka chaala interesting techniques aithe unnai, adinte chuddam. Vaatikante mundu best comment ide picture samayam vachindi. బెస్ట్ కమెంట్ వచ్చేసరికి ఇట్స్ శ్రావణ్ మనకి కమెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్, ఇట్లాంటి కమెంట్స్ ఇంకా చేస్తూ ఉండండి. శ్రావణ్ మాత్రమే కాదు, ఎవరెవరైతే మన ఛానల్ వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి. బెస్ట్ కమెంట్ అనిపించింది అండ్ మోటివేట్ చేసి ఇక్కడ డిస్ప్లే చేసి షౌట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. 50+ లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి, చాలా మోటివేషన్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్ట్. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే వాట్సాప్ నుంచి. సో వాట్సాప్ ఇప్పటి వరకు మనందరికీ తెలిసింది ఏంటంటే ఏదైనా ఒక డివైస్ మాత్రమే మనం యూస్ చేయగలం, ఇంకోటి వాట్సాప్ వెబ్ రూపంలో మనం సెకండ్ వాట్సాప్ అయితే యూస్ చేయగలం. అలా కాకుండా మనకి మొబైల్ డివైస్ లో కానివ్వండి, ఐప్యాడ్స్ లో కానివ్వండి, మనం రెండు డివైస్ కానీ మూడు డివైస్ కానీ మనం యూస్ చేయలేం. సో వాట్సాప్ కి సంబంధించి 4 డివైజెస్ లో మనం ఒకేసారి యాక్టివ్ అయ్యి 4 డివైజెస్ లో మనం యూస్ చేసుకోవచ్చు వాట్సాప్ అకౌంట్ ని. అండ్ దాంతో పాటుగా డిసప్పరింగ్ మెసేజెస్ దాని మీద కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నట్టు మార్క్స్ గబక్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఒకే అకౌంట్ ని 4 డివైజెస్ లో మనం యూస్ చేసుకునే అవకాశం. మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 ప్రో 6GB ర్యామ్ 128GB వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు ఎంఐ మనకి 500 రూపీస్ అయితే హైక్ చేయడం జరిగింది. వీళ్ళు అసలు ఎందుకు లాంచ్ చేస్తారో, ఎందుకు ఇలా హైక్ చేస్తారో అసలు తెలియదు. సో మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఎప్పుడు మనకి బేస్ వేరియంట్ మనకి తక్కువ ప్రైస్ లో లాంచ్ చేయడం, తర్వాత వెంటనే వీళ్ళు 500 రూపీస్ అయితే హైక్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి 16999 రూపాయలు ఉండేటువంటి అంటే 17,000లో ఉండేటువంటి రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ ని ఇప్పుడు 17,500 రూపాయలకి అయితే రిఫ్లెక్ట్ చేశారు. ఆల్రెడీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి అమెజాన్ నెక్స్ట్ ఎంఐ స్టోర్స్ లో ఇప్పుడు ప్రైస్ అయితే ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయితే అయిపోయింది. సో 500 రూపీస్ అయితే హైక్ చేశారు. మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్ సి 5G మనకి రేపు 10వ తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క రూమర్ ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో కన్ఫర్మ్ అవుతూ వస్తుంది. ఈ రోజు మనకి కన్ఫర్మ్ అయిన రూమర్ ఏంటంటే 64 మెగాపిక్సెల్ ప్లస్ 30 వాట్స్ ఛార్జర్ అనేది దీంట్లో యూజ్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. సో చూద్దాం మాక్సిమం ఇవే స్పెసిఫికేషన్స్ మనకి వన్ ప్లస్ నాట్ అయితే లాంచ్ అవబోతుంది స్నాప్డ్రాగన్ 750G ఎస్ఓసీతో. ఒకవేళ ప్రైస్ మాత్రం 25,000 రూపాయల దగ్గరలో పెడితే మాత్రం ఖచ్చితంగా మంచి మొబైల్ అయ్యే అవకాశం ఉంది వన్ ప్లస్ నాట్ సి 5G. నెక్స్ట్ మనకి షౌమి నుంచి. సో షౌమికి సంబంధించి మను కుమార్ జైన్ ఈ రోజు ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది ఎంఐ లైట్ కి సంబంధించి. సో ఎంఐ 11 లైట్ అనేది వీళ్ళు ఇండియాలో సూన్ లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. లైట్ వెయిట్ ఉంటే నెక్స్ట్ స్పెసిఫికేషన్ కూడా తక్కువ ఉంటాయి, లేకపోతే ఫోన్ బల్కీ ఉంటుంది, స్పెసిఫికేషన్ కూడా బల్కీ ఉంటాయి. బట్ ఇప్పుడు మేము స్పెసిఫికేషన్ బల్కీగా నెక్స్ట్ లైట్ వెయిట్ తీసుకొస్తాం అన్నట్టు మను కుమార్ జైన్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి వీళ్ళు ఇచ్చిన హింట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎంఐ 11 లైట్ ని వెరీ సూన్ మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో చూద్దాం ఆఫీషియల్ డేట్ అయితే ఇంకా ఏం రాలేదు లాంచ్ ఈవెంట్ కి సంబంధించి, వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం. మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ కి సంబంధించి గెలాక్సీ 822 మనకి రోజు రెండర్ అవుతూ వస్తున్నాయి, రెండర్ ఇమేజ్ కూడా మనకి బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి 822 కి సంబంధించి రెండు వేరియంట్స్ అయితే ఈ రోజు యూరోప్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది. 822 5G 822 4G అని చెప్పి మనకి రెండు డివైస్ అయితే లాంచ్ చేశారు. రెండు డివైస్ మనకి మిరేటెక్ ప్రాసెసర్ తో వస్తున్నాయి. 5G వేరియంట్ వచ్చేసరికి డైమండ్ సిటీ 700 ప్రాసెసర్ తో వస్తుంది, 4G వేరియంట్ వచ్చేసరికి మిరేటెక్ హీలియో G80 ప్రాసెసర్ మీద వస్తున్నాయి. ఈ రెండింటి యొక్క ప్రైస్ మాత్రం బయటికి రాలేదు, కేవలం వీళ్ళు 5G ప్రైస్ మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. 4G ప్రైస్ అయితే ఇంకా వీళ్ళు అనౌన్స్ అయితే చేయలేదు. 5G ప్రైస్ వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర యూరోపియన్ కరెన్సీలో 229 యూరోస్ అనేది ఉంది, అంటే 20,250 రూపాయలు అనమాట. ఒకవేళ ఇండియాకి వచ్చిన మాత్రం ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుతాం. మనకి పోకో నుంచి పోకో X3 GT వెరీ సూన్ యూరోప్ అండ్ నెక్స్ట్ రష్యన్ మార్కెట్స్ లో మనకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో ఏదైతే మొబైల్ ఉందో దీన్నే వీళ్ళు రీబ్రాండ్ చేసి కొద్దిగా అండ్ నెక్స్ట్ డిజైన్ చేంజ్ చేసి రష్యన్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ లో వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఎంఐ యూఐ కి సంబంధించి స్ట్రింగ్ కోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి పోకో X3 GT అయితే ఇప్పుడు మనకి లిస్ట్ అవడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే గ్లోబల్ గా వెరీ సూన్ పోకో X3 GT అయితే లాంచ్ అవ్వగా మనకి ఐకో నుంచి ఐకో Z3 రేపు 8వ తారీఖు మనకి లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ మనకి ఇప్పుడైతే బయటకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్స్ అండ్ ఏ కలర్స్ లభిస్తుందని చెప్పని మనకి ఇప్పుడైతే బయటకి రావడం జరిగింది. ఇది మనకి 8GB ర్యామ్ 128GB వేరియంట్ కింద మనకి బేస్ వేరియంట్ వస్తుంది, 8GB ర్యామ్ 256GB వేరియంట్ కింద మనకి హై అండ్ వేరియంట్ వస్తుంది. ఇవి కాకుండా 6GB ర్యామ్ 128GB వేరియంట్ తర్వాత అయితే వీళ్ళు తీసుకొస్తారు. ఫస్ట్ లాంచ్ వేట్లేదు తీసుకురారు, తర్వాత తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో సరికి ఏస్ కలర్ ఒకటి నెబ్యులా కలర్ రూపంలో మనకి రెండు కలర్స్ లో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. సో చూద్దాం, వెరీ ఎక్సైటింగ్ ఉందా నేనైతే ఐకో Z3 చూసుకుని, ఎందుకంటే ఇప్పుడు వన్ ప్లస్ నాట్ సి 5G ఇది ఖచ్చితంగా పోటీ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 9 అండ్ నెక్స్ట్ వన్ ప్లస్ 9 ప్రో ఈ రెండు డివైస్ కి ఆండ్రాయిడ్ 12 కి సంబంధించి బీటా అప్డేట్ అయితే వీళ్ళు ఎప్పుడు రోల్అవుట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఆ అప్డేట్ ని వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది, ఎందుకంటే దాంట్లో బ్రికింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని. సో ఇప్పుడు ఆ బ్రికింగ్ ఇష్యూస్ కి సంబంధించి బగ్స్ అన్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఆండ్రాయిడ్ 12 బీటా అప్డేట్ ని వన్ ప్లస్ 9 అండ్ నెక్స్ట్ వన్ ప్లస్ 9 ప్రో ఈ రెండు డివైస్ కి అయితే మళ్ళీ రోల్అవుట్ చేయడం జరిగింది వన్ ప్లస్. సో బ్యాచెస్ వైజ్ గా అన్ని డివైస్ కి అయితే వస్తూ ఉంటే ఒకసారి మీరు వన్ ప్లస్ 9 సిరీస్ యూస్ చేస్తున్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 12 బీటా అప్డేట్ అయితే మీ డివైస్ కి రోల్అవుట్ అవడం జరిగింది. మనకి జియో నుంచి జియో గూగుల్ రెండు టైప్ అయ్యి మనకు ఒక 5G మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. అండ్ దాంతో పాటుగా కీప్యాడ్ రూపంలో జియో 5G ఫోన్ అని చెప్పని మనకి మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. మనకి జూన్ 24వ తారీఖున రిలయన్స్ AGM అయితే కండక్ట్ చేయబోతున్నారు. AGM లో ఈ జియో ఫోన్ అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మనకున్న రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఈ జియో 5G ఫోన్ అంటే కీప్యాడ్ ఫోన్ రూపంలో వస్తుందో లేకపోతే టచ్ రూపంలో వస్తుందో మనకి ఐడియా లేదు. కాకపోతే జియో
5G ఫోన్ అనేది 5,000 రూపాయల లోపల పెట్టడానికి మనకి రిలయన్స్ అయితే ఆలోచిస్తున్నట్టు మనకి రూమర్స్ ఉన్నాయి. కానీ 2,800 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి మనకి లీక్స్టర్స్ అయితే బయట చెప్తూ ఉన్నారు. జియో 5G ఫోన్ లో మనకి ఆండ్రాయిడ్ కి సంబంధించి UI అయితే ఉంటున్నట్లు మనకి రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం ఒఫీషియల్ గా వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి రియల్మీ కి సంబంధించి ఇండియా వెబ్సైట్ కి సంబంధించి ఈ రోజు మనకి 3 డివైస్ అయితే లిస్ట్ అవడం జరిగింది. వెంటనే అవి అయితే డిసప్పియర్ అవడం జరిగింది. Realme 9, Realme XT3, Realme GT2 అని చెప్పి మనకి మొత్తం 3 మొబైల్స్ అయితే ఇప్పుడు రియల్మీ ఇండియా వెబ్సైట్ లో వీళ్ళు స్పాట్ అవడం జరిగింది. ప్రస్తుతానికి Realme 9 కి సంబంధించి అండ్ నెక్స్ట్ Realme GT2 కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ Realme XT3 ఈ మొబైల్ యొక్క ప్రైస్ కూడా ఇక్కడ మనకి లిస్ట్ అవడం జరిగింది. 10,999 రూపాయలు. సో 11,000 రూపాయల ప్రైస్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అది కరెక్టో కాదు మనకైతే తెలియదు. అండ్ నెక్స్ట్ Realme GT2 కి సంబంధించి చూసుకున్నట్లయితే నిన్న మనకి రియల్మీకి సంబంధించి ట్విట్టర్ పేజ్ లో వీళ్ళైతే ట్వీట్ చేశారు Realme GT ని ఈ ఇయర్ కి సంబంధించి Snapdragon 888 తో మనకి ఫ్లాగ్షిప్ డివైస్ కింద లాంచ్ చేస్తున్నట్లు. నెక్స్ట్ Realme GT కెమెరా ఫ్లాగ్షిప్ అని నెక్స్ట్ మంత్ అంటే జూలైలో లాంచ్ చేస్తున్నట్టు మనకి రియల్మీ అయితే ట్వీట్ చేసింది. అదే రకంగా Realme GT2 ని కెమెరా ఫ్లాగ్షిప్ రకంగా మనకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు మనకి తెలుస్తుంది. సో చూద్దాం రియల్మీ ఏం చేస్తుంది అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్నిక్స్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని కూడా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోర్ సీ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్.